సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీషీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత. నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞానందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞానందు పరీక్ష విధానం దీనికి కారణం. థ్యాంక్ యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్లు జరుగుతున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ దేవేంద్ర థియేటర్ దగ్గర ఓం హాస్పిటల్ ప్రక్కన భవానీ నగర్ తిరుపతి. సెల్ నంబర్ 9912377296. వికాస కృత్యాలు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటాం. డెవలప్మెంటల్ టాస్క్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే వికాస కృత్యాలు అంటే ఏమిటి అంటే, శిశువు జన్మించిన తర్వాత జరిగేటటువంటి క్రమమైనటువంటి వికాసాలను సక్రమంగా చూపించేటటువంటి క్రమం. ఎటువంటి కృత్యాలను శిశువు చేయగలుగుతున్నాడు, ఎటువంటి కృత్యాలను శిశువు ఆటంకంగా చేయలేకపోతున్నాడు అనేటువంటి అంశాలను ఇందులో మనం మాట్లాడడం జరుగుతుంది. వికాస కృత్యాలు అనేటటువంటి ఈ భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినటువంటి రాబర్ట్ జేమ్స్ హబిక్ హర్స్ట్ అనేటువంటి శాస్త్రవేత్త. అమెరికా దేశానికి చెందిన రాబర్ట్ జేమ్స్ హబిక్ హర్స్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఈయన ఏం చేశారంటే, శిశువును అన్ని రకాలుగా పరిశీలన చేసి శిశువు వయసు పెరిగే కొద్దీ వయసుతో పాటు ఎటువంటి కృత్యాలను సక్రమంగా చేయగలడో, అందరూ సాధారణంగా ఎటువంటి కృత్యాలను సక్రమంగా చేస్తారో, అటువంటి కృత్యాలను సక్రమంగా చేస్తున్నాడా లేదా అనేటువంటి అంశం పైన అనేక రకాలైనటువంటి పరిశోధన చేశారు. ఇక్కడ చూడండి, వికాస కృత్యాలు అని చెప్పాను, డెవలప్మెంటల్ టాస్క్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా ఈయన రాసినటువంటి గ్రంథం. డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ ఎడ్యుకేషన్, డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈయన రూపొందించినటువంటి గ్రంథం. దీన్ని మీరు పెద్దగా కంఠస్థం పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, వికాస కృత్యాలు డెవలప్మెంటల్ టాస్క్, మనం దీన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుప్రయుక్తం చేసుకుంటాం కాబట్టి అండ్ ఎడ్యుకేషన్ సరిపోతుంది. వికాస కృత్యాలు దానికి సంబంధించినటువంటి విద్యాపరమైన భావనగా మనం చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఇంకా రెండవది హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, రెండవది హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఏముంది అక్కడ, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండు గ్రంథాల గురించి మనం ప్రత్యేకం కొంచెం శ్రద్ధ పెట్టాలి, ఎందుకంటే కొత్తగా ఇచ్చినటువంటి అంశం ఇది. దీనిపైన గతంలో ఒక 2-3 సార్లు పెట్టు వికాస కృత్యాలు అనేటటువంటి భావన ఎవరు చే రూపొందించబడింది అన్నాడు రాబర్ట్ జేమ్స్ హబిక్ హర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇది అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. వికాస కృత్యాలపై అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి నేను రూపొందించిన గ్రంథాలు డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక గ్రంథం, రెండవది హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి రెండు గ్రంథాల గురించి మనం ఖచ్చితంగా కొంత అవగాహనను మనం కలిగి ఉండాల్సింది. ఈ గ్రంథాలు దేనిపైన పరిశోధన చేయబడ్డాయి? వికాస కృత్యాలపైన. వికాస కృత్యాలపైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? హబిక్ హర్స్ట్. ఆయన ఏ దేశానికి చెందినవాడు? అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఏం చెప్పాడు ఈయన అంటే, శిశువు వయసు పెరిగే కొద్దీ ఎటువంటి కృత్యాలను చూపించాలి అనేటువంటిది సమాజము ఆ చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ పరిస్థితికి అనుకూలంగా శిశువులో అభివృద్ధి జరుగుతూ ఉందా, ఆ పరిస్థితికి అనుకూలంగా శిశువులో అభివృద్ధి జరగలేదా అనేటువంటి అంశాలకు ఈయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఈయన చెప్పేటటువంటి అంశాలు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి వికాస అభివృద్ధి, రెండోది వికాస ఆటంకము అన్నాడు.
ఆటంకము అన్నాడు. వికాస అభివృద్ధి అంటే శిశువుకి వయసు పెరిగే కొద్దీ, క్రమంగా అభివృద్ధి చెందే కొద్దీ, ఒక్కొక్క వయోస్థాయిలో ఒక్కొక్క వయోస్థాయిలో ఎటువంటి అంశాలను శిశువు కనబరుస్తున్నాడు. వయసు పెరిగే కొద్దీ ఆ వయసుకు సంబంధించినటువంటి కృత్యాలను సక్రమంగా చేస్తూ ఉంటే దానినే వికాస అభివృద్ధి అంటారు. ఉదాహరణకు మనం కొన్ని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పినటువంటి దాన్ని శాస్త్రీయంగా విశ్లేషించేద్దాం. ముందు మనం ఎలా దీన్ని పసిగట్టాలో చూద్దాం. శైశవ దశలో శిశువు ఏం చేస్తాడు? చలన కౌశలాల అభివృద్ధిని చూపెడతారు బాగా. ప్రమాద వయసు అనేటువంటిది పూర్వ బాల్య దశలో కనబడేటటువంటి లక్షణం. అన్వేషణ అనేటువంటిది పూర్వ బాల్య దశలో చూపెట్టేటటువంటి లక్షణం. ఆత్మభావన అనేటువంటిది పూర్వ బాల్య దశలో చూపించాల్సినటువంటి ఒక ప్రక్రియ. జట్లు కట్టి ఆటలాడడం కూడా పూర్వ బాల్య దశలో చూపించాల్సినటువంటి ప్రక్రియ. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలోకి వచ్చిన తర్వాత శిశువు తనలో ఉండేటటువంటి ఉద్వేగాలను తనకు తానుగా నియంత్రణ చేసుకోగలగాలి. లింగ భేదాల పైన అవగాహన ప్రారంభం కావాలి. ఇటువంటి అంశాలను శిశువు క్రమంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే దీనిని మనం వికాస అభివృద్ధి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ శిశువు శైశవ దశలోకి వచ్చేసాడు, శిశువు శైశవ దశలోకి వచ్చినా కూడా శైశవ దశలో చూపించాల్సినటువంటి లక్షణాలు చూపించలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ముద్దు పరుకులు మాట్లాడలేదు, శిశువు బక్క చిక్కిపోయినాడు, పాల బుగ్గలు ఏర్పాటు కావడలేదు, అసలు పాల దంతాలు ఏర్పాటు కావడం లేదు, ఇది ఈ దశలో ఉండేటటువంటి వికాస ఆటంకం. పూర్వ బాల్య దశలోకి వచ్చినా కూడా స్తబ్దంగా ఉన్నాడు శిశువు, ఎటువంటి అన్వేషణ చేయలేదంటే ఇక్కడ ఏదో లోపం ఉంది. పూర్వ బాల్య దశలోకి వచ్చిన శిశువు చలన కౌశల అభివృద్ధి చాలా వేగంగా జరగాలి. అలా జరగలేదు అంటే ఇక్కడ ఏదో ఒక అంశం పట్ల ఆటంకాన్ని ప్రదర్శిస్తున్నాడు అని ఈయన యొక్క భావన. ఈ విధానాన్ని ఈయన ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో మనకు వివరించడం అనేది మనకు జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు ఈయన 6 వయోస్థాయిలను ఏర్పాటు చేశాడు. ఎన్ని వయోస్థాయిలను ఏర్పాటు చేశాడు? 6 వయోస్థాయిలను ఏర్పాటు చేశాడు. అందులో మొదటిది బాల్య ఆరంభ దశ. ఇది మొదటి నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది బాల్య ఆరంభ దశ అనేటువంటిది. రెండోది మధ్య బాల్య దశ. ఇది 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. మూడోది కౌమార దశ. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మనం సాధారణంగా చూస్తే 13 నుంచి 18 సంవత్సరాలు. ఇది ఖచ్చితంగా ఎక్కడైనా ఇది మారదు, 13 నుంచి 18 సంవత్సరాల వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వయో ఆరంభ దశ. ఈ వయో ఆరంభ దశ అనేటువంటిది 19 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది 4 దశలో ఉండేటటువంటి వయోజన దశలో ఉండేటువంటి అంశాలను మనం ఇక్కడ చూడడానికి అవకాశం ఉంది. తర్వాత మధ్య వయోదశ. ఇది 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. మధ్య వయోదశ 30 నుంచి 60 సంవత్సరాల దాకా ఉంటుంది. ఆ తర్వాత 6వది చివరిది పరిపక్వ దశ. దీనినే మనము వృద్ధాప్యము అనుకోవడం అంటాం. ఇది 60 సంవత్సరాలకు పైబడి ఉండేటటువంటిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. బాల్య ఆరంభ దశ ఒకసారి గమనించండి, ఇది 5 సంవత్సరాల వరకు ఉంటుంది అనమాట. అంటే పాఠశాల ప్రారంభానికి ముందు ఉండేటువంటిది కూడా పూర్తిగా బాల్యము ఆరంభంలోనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ దశలో ఎటువంటి వికాస అభివృద్ధిని శిశువు చూపిస్తాడు? ఒకవేళ అభివృద్ధి జరగకపోతే ఎటువంటి వికాస ఆటంకాన్ని చూపిస్తాడు అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది ఇది అనువంశిక ద్వారా జరిగేటటువంటి ప్రక్రియగా మనం ఒకసారి గమనిస్తే సాంఘిక పరిసరాలు, దాని చుట్టూ ఉండేటువంటి పరిసర కారకాలన్నీ కూడా అతని ఆటంకం ఏర్పాటు కాబడేటువంటి పరిస్థితి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా చూస్తే మధ్య బాల్య దశలో ఉండేటువంటి అంశాలు మనం కానీ చూసుకోగలిగితే
ఇది బాల్య దశలో ఉండేటటువంటి సంపూర్ణత్వాన్ని మనకు తెలియజేసేటట్లుగా ఉంటుంది. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వరకు ఇందులో ఉంటుంది అన్నమాట. తర్వాత కౌమారి దశ. ఈ దశలో ఉద్వేగాలు అనేటువంటిది ఏర్పడే విధానాన్ని బట్టి శిశువు యొక్క అభివృద్ధిని కానీ ఆటంకాన్ని కానీ జరుగుతుంది. ఇది 13 నుంచి 18 సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత వయో ఆరంభ దశ. ఇది వయోజన దశలో ఉండేటటువంటి ముఖ్య అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. 19 నుంచి 29 సంవత్సరాల మధ్య కాలాన్ని దీన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మధ్య వయోజన దశ. ఇది 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. చివరిగా పరిపక్వ దశ, దీనినే వృద్ధాప్య దశ అంటాము. ఇది 60 సంవత్సరాలు ఆ పైన ఉండేటటువంటి వయసునంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రాథమికమైనటువంటి సమాచారం. వికాస కృత్యాల్లో హవిగ్ హర్స్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆయన ఏర్పాటు చేస్తుంటే 6 వయో స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో కలిగేటటువంటి అభివృద్ధి కృత్యాలను, ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా ఏర్పడేటటువంటి ఆటంకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఈ 6 స్థాయిలలో 3 స్థాయిల గురించి మనం కౌమారం వరకు బాగా నేర్చుకుంటే చాలు, దానిపైన మనకు బిట్టొచ్చే అవకాశం లేదు. ఇంత డెప్త్ గా కూడా మనకు ఈ 3 స్థాయిలు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి గమనించండి, మొదటిది బాల్య ఆరంభ దశ అన్నాడు. అంటే సాధారణంగా ఇది 0 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండేటటువంటిదిగా మనం అనుకున్నాం. 0 నుంచి 5 సంవత్సరాల వరకు శిశువు ఎటువంటి అంశాలు కలిగి ఉండాలి, శిశువు ఎటువంటి కృత్యాలు ప్రదర్శించాలి అని సమాజం ఆశిస్తుంది అంటే దానికి ఈయన ఇన్ని కృత్యాలను చూపించాడు. ఈ దశలో శిశువు నడక నేర్చుకోవాలి, ఎందుకంటే చలన కౌశలాల అభివృద్ధి పూర్వ బాల దశలో అభివృద్ధి చెందుతాయి. ఇవేమి కాదు, ఎలిజిబెత్ హర్లాక్ ఏర్పాటు చేసినటువంటి ఆ దశలో ఉండే లక్షణాలు కానీ తెలుసుకోగలిగితే దాన్ని ఎట్లా ఈజీగా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అనుకూల బదలాయింపు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత నడక నేర్చుకోవడంతో పాటు శిశువు ఘనాహారాన్ని తీసుకోవడం. శిశువు మొదటగా ఘనాహారాన్ని తీసుకోదు మీకు తెలుసు, ఎందుకంటే ద్రవాహారాన్ని పాలను మాత్రం తాగడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం అన్నప్రాసన్న వయసు అని శైశవ దశలో అంటాం, ఎందుకంటే ఘనాహారాన్ని అక్కడ మనం పరిచయం చేస్తాం కాబట్టి ఈ దశలో ఘనాహారాన్ని తీసుకోవడం అనేది జరగాలి. అంతకుముందు అనియంత్రిత కలిగి ఉండేటటువంటి మలమూత్ర విసర్జనపైన నియంత్రణ కలిగి ఉండడం, దాన్ని మనం ఏమన్నాం ఇక్కడ విసర్జనపై అదుపు కలిగి ఉండడము అన్నాం. అంతకుముందు మలమూత్ర విసర్జనపై శిశువుకి అదుపు ఉండదు, కానీ ఈ 5 సంవత్సరాలు నిండేలోగా ఖచ్చితంగా అదుపు రావాల్సిందే. కొంతవరకు తమలో ఉండేటటువంటి ఈ విసర్జన ప్రక్రియను అదుపు చేసుకోగలిగేటట్లుగా సమాజం ఆశిస్తుంది. అంతేకాకుండా ముద్దు పలుకులతో ప్రారంభమైనటువంటి మాటలు, చిన్న చిన్న పదాలు, వాక్యాలు కూడా చెప్పగలగాలి. దీంతో పాటు ఇక్కడ నుంచి బాల్య దశలోకి ప్రవేశిస్తారు కాబట్టి లింగ భేదాలను గుర్తించే పరిస్థితి వస్తుంది. అంతకుముందు శారీరక స్థిరత్వం అనేటువంటిది మొదటి 2 సంవత్సరాల్లో ఉండదు. మొదటి 2 సంవత్సరాల్లో శారీరక స్థిరత్వం ఉండదు. చిన్న వాతావరణంలో వచ్చేటటువంటి చిన్న మార్పుకు కూడా శిశువుకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అనారోగ్య పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక అభివృద్ధిగా మనం గమనించవచ్చు, శారీరక స్థిరత్వాన్ని కలిగి ఉండడం. చదువుకు సంసిద్ధత, ఎందుకంటే పాఠశాలకి వెళ్ళాలి, పాఠశాలకి వెళ్ళాలి అంటే ఇక్కడ సంసిద్ధత కలిగి ఉండాలి. కాబట్టి చదువుకు కావలసినటువంటి సంసిద్ధతను ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరగాలి. అంతేకాకుండా తల్లిదండ్రులతో ఉద్వేగాలను పంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఉద్వేగాలను తల్లిదండ్రులతో పంచుకోవాలంటే సరైనటువంటి ఉద్వేగాలను సక్రమంగా శిశువుకు మనం కానీ అందించినట్లయితే శిశువులో ఆత్మన్యూనత తగ్గిపోయి ఆత్మభావన పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులతో ఉద్వేగాలను బాగా పంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఒకవేళ ఈ దశలో బాల్య ఆరంభ దశలో మొదటి 5 సంవత్సరాలలో అభివృద్ధి కృత్యంగా జరగకపోతే ఆటంకాలు జరగడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అంటే, మొదట అనూంశికత కారకాలు, ఆ తర్వాత పరిసర కారకాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముందు అనూంశిత కారకాలు అంటే ఏంటి, అనూంశిత కారకాలు ఎలా కలుగుతాయి అంటే శిశువులో తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటటువంటి లక్షణాలు అలాగే రావడం, శారీరక పరమైనటువంటి లోపాలు రావచ్చు, మానసిక పరమైనటువంటి లోపాలు రావచ్చు. దీని ద్వారా ఈ అభివృద్ధి అనేటువంటిది జరగడానికి ఇబ్బంది కలగవచ్చు. అంతేకాకుండా మానసిక ఉద్వేగాలు కారకాలుగా కూడా ఉండొచ్చు, ఎందుకంటే కుటుంబ పరిస్థితి, తల్లిదండ్రుల మధ్య ఉండేటటువంటి ఒక రకమైనటువంటి
ఆప్యాయత అభిమానం కోరు తగ్గిపోవడం ఇటువంటి ఒకటి ఇందులో జరగవచ్చు. అంతేకాకుండా జ్ఞానేంద్రియ వికాస లోపం వలన కూడా, ఎందుకంటే జ్ఞానేంద్రియ వికాసం అనేటువంటిది శైశవ దశలో శిశువుకు బాగా జరగాలి. కానీ కొన్ని సందర్భాల్లో శిశువు యొక్క శారీరక మానసిక పరిస్థితులను ఆధారంగా చేసుకోవచ్చు, లేదా అనువంశికత పరిసరాల ఆధారంగా చేసుకున్నా కూడా జ్ఞానేంద్రియ వికాసము లోపం వల్ల కూడా ఇటువంటి అభివృద్ధిని మనం చూడడానికి అవకాశం లేకపోవచ్చు. గమనించండి.